ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకు కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. తన తల్లికి అనారోగ్య సమస్య కారణంగా బెయిల్ ఇవ్వాలని రాధాకిషన్ రావు కోరారు. భారీ బందోబస్తు మధ్య మీడియా కట్టమడకుండా రాధాకిషన్ రావును ఎస్కార్ట్ సాయంతో పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాధాకిషన్ రావు తల్లి కరీంనగర్ లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. తన తల్లి దగ్గర కాసేపు ఉండేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకు కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. తన తల్లికి అనారోగ్య సమస్య కారణంగా బెయిల్ ఇవ్వాలని రాధాకిషన్ రావు కోరారు. భారీ బందోబస్తు మధ్య మీడియా కంటపడకుండా రాధాకిషన్ రావును ఎస్కార్ట్ సాయంతో పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాధాకిషన్ రావు తల్లి కరీంనగర్ లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. తన తల్లి దగ్గర కాసేపు ఉండేందుకు కోర్టు అనుమతిచ్చింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఫణిరాజ్ అందిస్తారు. ఫణిరాజ్. సంతోషి, సస్పెండ్ అయినటువంటి డీసీపీ రాధాకృష్ణ ఈ రోజు కరీంనగర్ కి భారీ బందోబస్తు మధ్య తీసుకురావాల్సి వచ్చింది. తన తల్లి సరోజినీ దేవి దాదాపు 98 ఏళ్ల వయసు ఉన్నటువంటి తనకు చాలా సీరియస్ హెల్త్ కండిషన్స్ ఉండడంతో తను పరామర్శించడానికి సమయం కోరారు. దీంతో కోర్టు కూడా ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు కూడా కరీంనగర్ లోని స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ అయినటువంటి సాగర్ ఆసుపత్రిలో ఉన్న తన తల్లిని చూడడానికి అనుమతి ఇచ్చింది. దీంతో భారీ బందోబస్తు నడుమ తనని హైదరాబాద్ నుండి అక్కడ చెంచల్లో కూడా జైలు నుండి ఇక్కడికి తరలించినటువంటి పరిస్థితి. ఇక్కడ తనని పరామర్శించి తిరిగి తీసుకెళ్లారు. అయితే ఇక్కడ పూర్తిగా కూడా మీడియా కంటపడకుండా సామాన్యుల కంటపడకుండా తనని తీసుకెళ్లారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కీలక నిందితుడుగా ఇప్పుడు రాధాకిషన్ రావు ఉన్నారు. ఒకప్పుడు ఒక పోలీసు అధికారిగా ఉన్నతాధికారిగా అధికారం చెలాయించినటువంటి రాధాకిషన్ రావు పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా కూడా పోలీసుల నడుమ సంచరించాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. అనేక అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే కిడ్నాప్ కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి నెలకొంది. కొందరు వ్యక్తులను ప్రైవేట్ గా వారిని పూర్తిగా వారిని తమ నిఘా పరిధిలోకి తీసుకొచ్చి వారి నుండి ఎక్స్ట్రాక్షన్ అంటే ఒక మాఫియా తరహాను వ్యవహరించి డబ్బులు దండుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అటువంటి చాలా తీవ్రమైనటువంటి కేసులో ఉన్నటువంటి రాధాకిషన్ రావుని ఒక నిందితునిగా ఇక్కడికి తీసుకుని వచ్చి ఇక్కడ 11 గంటల నుండి 3 గంటల వరకు పోలీసులు తన తల్లిని పరామర్శించడానికి అవకాశం ఇచ్చారు. వెంటనే ఇక్కడి నుండి తిరిగి హైదరాబాద్ తీసుకెళ్లారు. అయితే మీడియా కంటపడకుండా ముఖ్యంగా ఎందుకంటే తను వెల్లడించినటువంటి అంశాల ప్రకారం చూసినట్లయితే గత కొంతకాలంగా ముఖ్యమైనటువంటి నాయకులు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులంతా కూడా ఈ కేసుల్లో బయటకు వచ్చే అవకాశం ఉండడంతో భద్రత మాత్రం చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. స్థానిక మీడియాకి పూర్తిగా కంటపడకుండా ఆసుపత్రి సెల్లార్కి తరలించి అక్కడ నుండి తన తల్లి వద్దకు తీసుకెళ్లి తిరిగి హైదరాబాద్ కి తరలించారు. సంతోషం. రైట్, థ్యాంక్ యూ ఫణిరాజ్.